సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి జస్ట్ ఓన్లీ 1 రూపీతో లూడో గేమ్ ఆడి దగ్గర దగ్గర 1000 రూపీస్ వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఓన్లీ 1 రూపీతో లూడో ఆడి. అయితే ఇప్పుడు వచ్చేసి ఇది మనకు ఏ యాప్లో అవైలబుల్లో ఉంది, అసలు ఎలా ఆడాలి, ఈ ఆ యాప్ ఏంది, అందులో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది అయితే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, సీదా టాపిక్లోకి వెళ్ళినట్టయితే యాప్ నేమ్ వచ్చేసి రష్ యాప్. ఈ యాప్కి సంబంధించిన లింక్ వచ్చేసి నా యొక్క వాట్సాప్ ఛానల్లో అయితే ఉంది. సో ఆ ఛానల్కి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు నా ఛానల్లో జాయిన్ అయ్యి ఫాలో అయ్యి అక్కడ నుంచి అయితే మీరైతే ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకొని యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు స్టార్టింగ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ పేజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ రైట్ సైడ్ ఈ మన వాలెట్ సింబల్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే మీరు మనీ అయితే యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్లో వచ్చేసి మనకి పెద్ద పెద్ద టోర్నమెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ చూసుకోండి, యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ స్టార్టింగే అగుపడతా ఉంది. 1 రూపీతో కనుక మనం కనుక స్పీడ్ లూడో అనేది ఆడినట్టయితే దగ్గర దగ్గర 1000 రూపీస్ వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. టోర్నమెంట్స్ కాకుండా ఇందులో నార్మల్గా కూడా మనమైతే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. సో ఇక్కడ నార్మల్ పరంగా చూసుకున్నట్టయితే, సో ఇక్కడ చూసుకోండి 2 రూపీస్తో ఆడినట్టయితే విన్ అయితే 4 రూపీస్, 5 రూపీస్తో ఆడినట్టయితే విన్ అయితే 9 రూపీస్, ఇట్లా చూసుకున్నట్టయితే 23 రూపీస్తో ఆడినట్టయితే 40 రూపీస్. సో ఇట్లా చాలానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం తక్కువ అమౌంట్తో ఇలాంటి టోర్నమెంట్లో కనుక పార్టిసిపేట్ చేసినట్టయితే ఎక్కువ అమౌంట్ అయితే విన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి ఇక్కడ చూసుకోండి, దీనిపైన అయితే క్లిక్ చేస్తూ ఉన్నా, చూసుకోండి ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 1000 రూపీస్, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 300, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 100. సో ఇట్లా చూసుకున్నట్టయితే ఇందులో టోర్నమెంట్స్ అనేవి మనకైతే ప్రతిసారి అయితే జరుగుతూనే ఉంటాయి, ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరైతే లూడో పైన మంచి స్కిల్స్ ఉంటాయో లూడో గేమ్ పైన, వాళ్ళైతే ఈ యాప్లో పెద్ద మొత్తంలో మనీ అయితే ఎర్న్ చేసుకోనికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే నేనైతే ఈ యాప్ గురించి అయితే చెప్తా ఉన్నా. చిన్న అమౌంట్ ఒకవేళ విన్ అయినట్టయితే పెద్ద మొత్తంలో విన్ అయితే అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే మన ఆపోజిట్ ఆడేటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మనలాంటి హ్యూమన్సే. సో దీన్ని కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి, ఈ యాప్లో ఎక్కడ బాట్స్ ద్వారా అయితే ప్లే అయితే అవ్వట్లేదు లూడో గేమ్ అయితే, దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఒకసారి మీ ముందు లైవ్లో అయితే నేనైతే ఒక 1 రూపీతో అయితే గేమ్ అయితే ఆడదా. ఇంకోటి ఏంటంటే నాకు ఇందులో లూడో పైన పెద్ద స్కిల్స్ అయితే లేవు, ఎవరికైతే మంచి స్కిల్స్ ఉంటాయో వాళ్ళైతే ఇందులో మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసుకోండి, మనకైతే ఆపోజిట్ పర్సన్ కూడా మనకైతే వచ్చిండు. ఇక్కడ చూసుకోండి ఫస్ట్ ఛాన్స్ అయితే మనకే వచ్చింది. సో చూసుకోండి, ఆపోజిట్ ప్లేయర్ చూసుకున్నట్టయితే స్కోర్ వచ్చేసి 61, మనకు చూసుకున్నట్టయితే 63. సో మన కనుక జస్ట్ మిస్. సో చూసుకోండి ఇక్కడ ఏంటంటే కొంచెం నాకు ఎక్కువ స్కిల్స్ లేవు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఎక్కువ ఉంది. సో ఆల్రెడీ ఒక టర్న్ అయితే మిస్ అయిపోయినాం. సో స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మంచిగా మనీ అయితే ఎర్న్ చేసుకోనికైతే ఛాన్స్ ఉంటుంది. ఆపోజిట్ వచ్చేసి 76 అయింది స్కోరు, మనం చూసుకున్నట్టయితే ఇంకో ఓన్లీ 69 దగ్గరే ఉంది. సో చూసుకోవచ్చు మనకైతే సింపుల్గా ఉంటుంది గేమ్ కూడా. సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, మంచి లూడో పైన మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళైతే అన్లిమిటెడ్ మనీగా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఆపోజిట్ వచ్చేసి 93, మనం చూసుకున్నట్టయితే 75. సో ఒక కాయిన్ అయితే చూసుకోవచ్చు దగ్గరకు అయితే వచ్చింది ఆల్మోస్ట్ మనది. సో గేమ్ అయితే కొంచెం టఫే ఉందని అయితే చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ స్కోర్ చూసుకోండి, ఆపోజిట్ వచ్చేసి 104, మనది వచ్చేసి 84. మనకి ఇంకా చూసుకున్నట్టయితే 30 సెకండ్స్ మాత్రమే మనకైతే టైం అయితే ఉంది.
సో గిదీని ప్రెస్ చేస్తుంటే అక్కడ ఒక కాయిన్ వాళ్ళది ఆపోజిట్ పర్సన్ది లేస్తుండే, బట్ మిస్ అయిపోయింది. సో మన స్కోర్ చూసుకున్నట్టయితే 153. సో నాకు తెలిసి మనమే విన్ అవ్వనీకైతే ఛాన్స్ అయితే ఉందనుకుంటున్నా. సో ఫ్రెండ్స్ మన స్కోర్ వచ్చేసి 158. సో ఒకసారి సో చూసుకుందాం, మనకు వచ్చేసి 2 రూపీస్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇంకా చూసుకున్నట్టయితే ఇందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి స్కోరు 344, సెకండ్ ర్యాంక్ వాళ్ళది వచ్చేసి 186, మనకు చూసుకున్నట్టయితే 158. సో దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి టోర్నమెంట్స్ అయితే మనకు ఈ యాప్లో ఇలా ఎక్కువగానే అవుతూ ఉంటాయి. ఎవరికైతే లూడో పైన మంచి స్కిల్స్ ఉంటాయో, ఇట్లా సింపుల్గా మన గేమ్ కూడా మస్తు సింపుల్గా అయితే ఉంది. సో డిజైన్ కూడా మనకైతే బాగుందని అయితే చెప్పుకోవచ్చు. చూడనీకి లుకింగ్ కూడా వాళ్ళైతే లూడో పైన స్కిల్స్ ఉన్న వాళ్ళు అయితే తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ మనీ అయితే ఎర్న్ చేసుకోనికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనం యాప్లో రిజిస్టర్ అయ్యే టైంలో ఏంటంటే మనకైతే మన తెలుగు స్టేట్స్ అయితే చూపెట్టవు. ఇక్కడ ఏంటంటే మీరు ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం, మనకైతే విత్డ్రాల్ అయితే మనకైతే సక్సెస్ఫుల్గానే అవుతుంది. దీన్ని మాత్రం అయితే గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.